हाय हेलो वेलकम बैक टू एएल विलेज व्लॉग्स मन वीडियो एंटंडी त्रिमूर्तुलु उन्न मोट्टमोदटि शिवालयं अंड अला काकुंडा परशुरामुडु पूजिंचिन शिवालयं मनकु आ शिवालय मीद कदंडी गुडुमल्लन टेंपुल ई गुडुमल्लन टेंपुल तिरुपति नुंचि अयिते ओक 30 किलोमीटर्स दूरंलो उंटदि इक्कडिकैते मीकु అంటే నావిగేషన్ అయితే మొత్తం గూగుల్ మ్యాప్స్ లో ఉంటది మీరు ఆ గూగుల్ మ్యాప్స్ లో గాని పెట్టుకుంటే అక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేయచ్చు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాము ఆ టెంపుల్ భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం కూడా అంటారు త్రిమూర్తులు ఉన్న మొట్టమొదటి శివాలయం కూడా అదే ఇప్పుడు మనం అక్కడ వెళ్ళబోతున్నాము వీడియోని చూస్తా ఉండే వాళ్ళు కసింగ్ లైక్ చేసి స్టార్ట్ చేయండి మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఊర్లన్నీ దాటుకొని మనం అలానే స్ట్రైట్గా రావాలండి గూగుల్ మ్యాప్స్లో మీకు నావిగేషన్ చెప్పినట్టు ఇలా స్ట్రైట్గా వస్తే మనకి ఇక్కడ పరశురామేశ్వర స్వామి టెంపుల్ బోర్డు అయితే ఉంటుంది చూడండి ఓకేనండి మనమైతే ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదే గుడిమల్లము పరశురామేశ్వర స్వామి టెంపుల్ మనమైతే వచ్చేసాం ఇప్పుడు మనం అక్కడ గుడి లోపలికి వెళ్దాము టెంపుల్ అయితే చాలా చాలా పురాతనమైంది చాలా పవిత్రమైంది కూడా టెంపుల్ అయితే మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం ఎంట్రన్స్లో మనకు ఇక్కడ గోమాత ఉన్నది గోమాతను దండం పెట్టుకొని మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం ఇక్కడ మీరు చూడవచ్చు ఇదేనండి ఎంట్రన్స్ ఇక్కడ గోపురం ఉండదు ఈ గోపురం లేనిదే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం అనుకో చెప్పచ్చు ఓకే ఎంటర్ అవుతానే మనకి ఇక్కడ రైట్ సైడ్లో టెంపుల్ యొక్క స్థలపురాణం ఉంటుంది చూడండి ప్రదక్షిణ మార్గంలో ఇక్కడ మనకు కామాక్షి అమ్మవారి టెంపుల్ అండ్ అలానే కాకుండా మనం ఎక్కడ చూస్తుండమండి సూర్య భగవాని టెంపుల్ అయితే ఇక్కడ సూర్యదేవుని విగ్రహం కూడా ఉండదు చూడండి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొన్ని సంవత్సరానికి ఒకసారి జనవరి 15 లేదా 21వ తేదీ మధ్యలో ఇక్కడ సూర్యకిరణాలు అనేటివి స్వామివారి పాదాలని తాకుతాయండి ఈ ద్వారం ద్వారానే సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయి ఇంకొక అద్భుతం కూడా ఉందండి ఆ అద్భుతం గురించి మనం హిస్టరీలో తెలుసుకుందాం ఇక్కడ మీకు కనిపిస్తుందా ఒక రాళ్ళపైన అక్షరలిపి ఈ అక్షరలిపి తమిళ భాషలో ఉండాలండి అంటే ఇది తమిళ సంస్కృతమా అంటే మనము అంటే బాగా అబ్జర్వ్ చేసి చూస్తే మాత్రం తమిళేని చెప్పచ్చు ఈ లాంగ్వేజ్ మనకు గూగుల్లో కూడా ట్రాన్స్లేట్ అవుతుంది నేను కూడా ఒకసారి ట్రాన్స్లేట్ చేశాను కావాలంటే మీరు కూడా ఒకసారి చెక్ చేయండి మీకు ఇంకో విషయం చెప్పాలండి ఈ గుడిలో త్రిమూర్తులు ఉంటారు అంటే బ్రహ్మ విష్ణువు మరియు శివుడు ఈ ప్రాంతాన్ని అయితే ఒకప్పుడు గుడి పల్లం అని పిలిచేవారండి అది కాలక్రమేణా గుడి మల్లంగా మారింది అది ఎలా మారిందని హిస్టరీ తెలుసుకుందాం మనం ఎలా ఉందండి ఈ టెంపుల్ ఈ టెంపుల్ యొక్క హిస్టరీ విషయానికి వస్తే ఈ టెంపుల్లోని శివలింగాన్ని పరశురామేశ్వర లింగం అని కూడా అంటారు అలానే ఈ టెంపుల్లోని శివలింగం మానవ పురుషాంగ రూపంలో ఉంటుంది ఇక్కడనే త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణువు శివుడు కలిసి ఉన్న శివాలయం అని కూడా అంటారు అది ఎలా అని మీకు హిస్టరీగా అయితే మీకు చెప్తానండి ఈ టెంపుల్ 2వ లేదా 3వ శతాబ్దంలో అయితే ఈ టెంపుల్ నిర్మించారు పల్లవర రాజులు అయితే నిర్మించారండి ఇప్పుడు మనం స్థలపురాణంలోకి వస్తే మహావిష్ణువు దశావతారంలోని 6వ అవతారం అయిన పరశురాముడు తన తల్లిని చంపి శ్రీహత్య మరియు మాతృహత్య పాపాన్ని అయితే మాతృహత్య పాపాన్ని అంటకట్టుకుంటాడు ఆ పాప విముక్షణ కోసం అయితే తన తండ్రి అయిన జమదగ్ని దగ్గరికి అయితే వెళ్ళి అడుగుతారు ఆయన ఇచ్చే సలహా ఏంటంటే ఒక అడవిలో మహాశివుణ్ణి తపస్సు చేయమని అంటే పూజ చేయమని చెప్తారు అలా శివుణ్ణి పూజ చేయమని చెప్తారు అలా
పరశురాముడైతే ఒక ప్రాంతం దగ్గరలో ఉండే మానవ పుషాంగ రూపంలోని శివలింగాన్ని పూజిస్తాడు. అది ఏదంటే మన గుడిమల్లంలోని మా శివాలయము. ఈ టెంపుల్ పక్కనే ఒక విచిత్రమైన కోనేరు ఉందండి. ఆ కోనేరులో ఒకే ఒక ఆ తామర పువ్వు అయితే పూసేది. ఈ తామర పువ్వునే పరశురాముడు వాళ్ళు ప్రతిరోజు ఉదయము ఆయనకి శివునికి అయితే పూజించేవారు. ఈ కొలనుకి ఒక రాక్షసుని అయితే కాపలాగా పెడతాడు పరశురాముడు వారు. ఆ రాక్షసి ఎవడో కాడంటే పూర్వజన్మలో ఆ బ్రహ్మ. ఆయన ఒక శాపం ద్వారా ఈ ఆ పరశురాముడు వారి జన్మలో రాక్షసుడిగా పుడతాడు. ఒకరోజు పరశురాముడు వారికి పూజ చేయడానికి లేట్ అయిన సందర్భంగా ఈ రాక్షసుడు ఆ తామర పువ్వుని కోసి మహాశివునికి అయితే పూజించేస్తారు. అలా ఈ విషయం తెలిసిన పరశురాముడు వారు వచ్చి చాలా కోపంతో ఆ రాక్షసుని చంపేయాలని యుద్ధం చేస్తారు. ఈ టెంపుల్లో మీరు చూస్తే గర్భగుడి దగ్గర అయితే మీకు నేలమట్టం చాలా కిందకుంటుంది. అంటే నేలమట్టానికన్నా ఒక 6 అడుగులు కిందకుంటుంది. ఎందుకంటే అలా ఈ రాక్షసుని చంపాలన్న ఉద్దేశంలో పరశురాముడు వారు 15 సంవత్సరాలు ఆ గర్భగుడిలోనే యుద్ధం జరుగుతుందండి. ఆ జరిగిన సందర్భంలోనే ఆ పరశురాముడు వారు ఆ రాక్షసుని యొక్క భుజాలపైన అంటే ఇక్కడ అంటే కాళ్ళు పెట్టి అంచేస్తారు. అందువల్లే ఆ పరశురాముని యొక్క శక్తికి భూమాత తట్టుకోలేకుండా ఆ నేలమట్టం అనేది కిందకెళ్ళిపోతుంది. శివుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు మహాశివుడు త్రిమూర్తులు ఎటువంటి భేదంతో ఉండకూడదని మహాశివుడు తనలోనే మీరిద్దరూ అంకితం అవ్వాలని ఉద్దేశంలో శివుడు పరశురాముడు బ్రహ్మ ముగ్గురు ఒకే లింగంలో ఉంటారండి. ఆ లింగమే మన పరశురామేశ్వర గుడిమల్లన్ టెంపుల్ అండి. ఈ టెంపుల్లోని విగ్రహము త్రిమూర్తులండి. త్రిమూర్తులు అంటే మానవ పురుషాంగ రూపంలో మహాశివుడు, పరశురాముల రూపంలో విష్ణుమూర్తి, కింద రాక్షసుని రూపంలో బ్రహ్మ అండి. ఇక్కడ మీకు ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సంవత్సరానికి ఒకసారి జనవరి 15 లేదా 21వ తేదీ మధ్యలో ఇక్కడ సూర్యకిరణాలు అనేటివి స్వామివారి పాదాలని తాకుతాయండి. ఆ సూర్యకిరణాలు ఉదయము 6 గంటల నుంచి 6.5 గంటల లోపు మధ్యలో పడతాయండి. మీరు ఒక ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకున్నారు కదా. ఇంకా రెండవ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దక్షిణ కాశీగా భావించే శ్రీకాళహస్తి నుంచి భూగర్భంలో నుంచి ఇక్కడ స్వామివారి దగ్గరికి అయితే నీళ్లు వచ్చి అభిషేకం చేసి వెళ్తాయండి. ఇది అక్కడ వచ్చి అభిషేకం చేసి వెంటనే వెళ్ళిపోతాయి. ఈ అద్భుతం వచ్చి 60 సంవత్సరాలకు ఒక్కసారి అయితే జరుగుతుంది. ఈ లాస్ట్ టైం అయితే డిసెంబర్ 2005లో అయితే జరిగింది ఈ మహా అద్భుతం. ఈ మహా అద్భుతము మళ్ళీ 2065లో అయితే జరుగుతుందండి. ఓకేనండి, ఇదండి ఇవాళ వీడియో. ఈ పరశురామేశ్వర స్వామి టెంపుల్ ఈ మా భారతదేశంలోని మొట్టమొదటి శివాలయం అండ్ అలా కాకుండా త్రిమూర్తిలో ఉన్న మొట్టమొదటి శివాలయాన్ని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ చాలా అంటే చాలా పవిత్రమైందండి. మీకు ఇంకొక విషయం ఏమంటండి, నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ హిస్టరీ గురించి, టెంపుల్లో అయితే హైర్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. ఫోన్స్, కెమెరాస్ అవి ఏమీ వాడకూడదు టెంపుల్లో. అందువల్లే నేను మీకు ఈ హిస్టరీ అయితే మా ఇంటి దగ్గర అయితే నేను మీకు ఇన్డెప్త్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఈ టెంపుల్ని పల్లవరాజులు నిర్మించారని కూడా చెప్పాము. ఈ పల్లవరాజులు నిర్మించిన టెంపుల్ అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయండి. అండ్ అది ఏదంటే మామండూరు కేవ్ టెంపుల్. నేను మీకు ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, చూడండి. అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఛానల్లో వచ్చే అన్ని టెంపుల్ వీడియోస్ చాలా బాగుంటాయి. నేను మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చినైతే ఖచ్చితంగా అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి.